Hello there. This video lo star delta transformation gurinchi telusukone prayatnam chedam. So basically ee video lo nenu oka star valayanni delta valayam laga delta valayanni star valayam laga marchukodaniki evaithe formula lu unnayo aa soothralani easy ga etla gurthu pettukovali annadi nerpistha. Deeni tarvata video deeni konasagimpu video lo manam edaithe soothralani ee video lo nerchukuntamo vaatiki sambandhinchina derivation అంటే వాటిని ఎట్లా కట్టాలి ఆ ఫార్ములా ఎట్లా వచ్చింది అన్నది నెక్స్ట్ వీడియోలలో చూద్దాం. సో ఈ వీడియోలో జస్ట్ ట్రిక్ మాత్రమే నేర్చుకోండి. సో ఇక్కడ మన దగ్గర ఒక స్టార్ వలయం ఉందనుకుందాం. ఈ స్టార్ వలయాన్ని డెల్టా వలయం లాగా మార్చాలి. స్టార్ వలయం అంటే ఏం లేదు, ఒక మూడు నిరోధాలు కానీ, మూడు ఇండక్టర్లు కానీ, మూడు కెపాసిటర్లు కానీ ఇలా అమర్చి ఉంటే దాన్ని స్టార్ వలయం అంటాం, ఇలా అమర్చి ఉంటే దాన్ని డెల్టా వలయం అని అంటాం. సో స్టార్ లాగా అమర్చున్న నిరోధాలని ఒకవేళ డెల్టా లాగా అమరిస్తే ఆ మూడిటి విలువ ఎలా ఉండాలి అన్నదే ఈ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ చెప్తుంది. సో దీన్ని అర్థం చేసుకోవడానికి సింపుల్గా కొంచెం పేర్లు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇవి నిరోధాలని అనుకుందాం ఒక రెండు నిమిషాలు. ఇక్కడ ఈ నిరోధం పేరు పి, దీని పేరు క్యూ, దీని పేరు ఆర్ అన్నారు కదా. సో పిక్యూఆర్ అని కాకుండా ఈ వన్కి ఇది కనెక్ట్ అయ్యింది కాబట్టి దీన్ని ఆర్ వన్ అనుకోండి, ఇది టూకి కనెక్ట్ అయ్యింది కాబట్టి దీన్ని ఆర్ టూ అనుకోండి, త్రీకి కనెక్ట్ అయ్యింది కాబట్టి ఆర్ త్రీ అనుకోండి. ఇక్కడ అదే రాసుకున్నా, స్టార్లో మనం ఏదైతే నిరోధాలను కలిపినమో వాటి పేర్లు ఈ బొమ్మలో మీకు పీక్యూఆర్ అని కనిపిస్తున్నాయి, వాటిని మీరు పీక్యూఆర్ అని కాకుండా ఆర్ వన్, ఆర్ టూ, ఆర్ త్రీ అనుకోండి. అట్లాగే డెల్టా వలయం లోపల కూడా మీరు నిరోధాలను చూసినారు అని అంటే వాటికి ఏబీసీ అనే పేర్లు ఇచ్చుకున్నాము. సో ఇప్పుడు ఏబీసీ అనే పేర్లు కాకుండా ఒకటో పాయింట్కి రెండో పాయింట్కి మధ్యలో అమర్చిన దాన్ని ఆర్ వన్ టూ అనుకోండి, రెండో పాయింట్కి మూడో పాయింట్కి అమర్చిన మధ్యలో అమర్చిన దాన్ని ఆర్ టూ త్రీ అనుకోండి, మూడో దానికి ఒకటో దానికి మధ్యలో అమర్చిన దాన్ని ఆర్ త్రీ వన్ అనుకోండి. అంటే ఈ పాయింట్ల పేర్లు ఈ ఆర్ పక్కన రాయండి. ఒకటికి రెండుకి మధ్యలో ఉంది కాబట్టి ఆర్ వన్ టూ, రెండుకి మూడుకి మధ్యలో ఉంది కాబట్టి టూ త్రీ, మూడుకి ఒకటికి మధ్యలో ఉంది కాబట్టి త్రీ వన్. ఇట్లా అనుకున్న తర్వాత ఫస్ట్ డెల్టాలో ఉన్న సర్క్యూట్ని స్టార్ లోపలికి ఎట్లా మార్చవచ్చో చూద్దాం. సో డెల్టాలో ఉన్నదాన్ని స్టార్లోకి మార్చడం అంటే ఏంటి, దాని అర్థం మన దగ్గర ఒక మూడు బిందువులు ఉన్నాయి, ఒకటి రెండు మూడు. ఈ బిందువుల మధ్యలో మన నిరోధాలని డెల్టా ఆకృతిలో అమర్చుకొని ఉన్నాం. సో ఇప్పుడు ఏమంటాడు అనంటే ఈ ఒకటి రెండు మూడు బిందువుల మధ్యలో అదే నిరోధం మెయింటైన్ కావాలంటే, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండుకి మూడుకి మధ్యలో ఒక రెండు ఓంలు ఉందనుకోండి, ఈ రెండు ఓంలు మనము నిరోధాలని ఇట్లా అమర్చినప్పుడు కూడా ఈ రెండుకి మూడుకి మధ్యలో రెండు ఓంలే రావాలి, ఎక్కువ రాకూడదు. మీరు ఒకసారి ఇక్కడ ఆలోచించినారనంటే ఇక్కడ సి అనే నిరోధం ఏబి యొక్క శ్రేణి సంధానానికి సమాంతరంగా ఉంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఇక్కడ సి అనే నిరోధం ఏబి, ఈ పాయింట్ మనం చూడట్లేదు కదా, మనం ఏదైతే బిందువులను కన్సిడర్ చేస్తున్నామో అవి రెండు మూడు మాత్రమే కాబట్టి ఈ బిందువుని మనం చూడట్లేదు. ఈ బిందువుని మనం చూడట్లేదు కాబట్టి ఈ బిఏ ఎట్లున్నాయి, ఈ రెండు శ్రేణిలో ఉన్నాయి, అంటే సిరీస్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏబి అనేవి రెండు సిరీస్లో ఉంటూ సి అనే నిరోధానికి సమాంతరంగా వచ్చినాయి, అంటే ప్యారలల్గా వచ్చినాయి కాబట్టి దీని విలువ మనకు రెండు ఓంలు అయింది. మీరు ఇక్కడ చూస్తున్నారంటే రెండు మూడే మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం, ఒకటిని కన్సిడర్ చేయట్లేదు. సో కాబట్టి పి అనేది మొత్తంగా వలయంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆర్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు రెండు ఓంలలాగా కనిపిస్తుంది. అంటే మీరు ఇక్కడ చూస్తే సి సమాంతరం ఏ శ్రేణి బి ఇజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ క్యూ లాగే మనకు కనిపిస్తుంది. సో మనం నెక్స్ట్ వీడియోలలో దీనికి సంబంధించిన డెరివేషన్ చూస్తాం. ఆ డెరివేషన్లు చేసిన తర్వాత ఫైనల్గా ఒక సూత్రం వస్తుంది కదా, ఆ సూత్రాన్ని మాత్రమే మనం ఎప్పుడు చూస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏం చెప్పినా, మనకు డెల్టాలో సంధానం చేసిన నిరోధాలు ఉన్నాయి, వాటిని మనం ఒకవేళ స్టార్ సంధానంలో కలపాలి అని అంటే ఆ నిరోధాల విలువ ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూస్తున్నాం. సో దీన్ని ఏమనుకున్నాం, ఆర్ వన్ టూ అనుకున్నాం, దీన్ని ఆర్ టూ త్రీ అనుకున్నాం, దీన్ని ఆర్ త్రీ వన్ అనుకున్నాం. దీన్ని ఇప్పుడు దీనిలాగా మారుస్తున్నాం. దీనిలాగా మార్చేటప్పుడు పీని ఆర్ వన్ అనుకోవాలని చెప్పిన కదా, సో కాబట్టి ఆర్ వన్ అంటే ఇది
మొదటి బిందువుకి కలిపి ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా మారుస్తున్నానో చూడండి, ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఈ బిందువు దగ్గర స్టార్లో అనుసంధానం చేసిన నిరోధ విలువ ఎంత ఉంది అన్నది కనిపెడుతున్నాం. ఈజ్ ఈక్వల్ టు దీనికి కరెక్ట్ గమనించండి, పైన ఏం రాస్తున్నాను, ఆర్ వన్ టూ ఆర్ వన్ త్రీ, అంటే ఈ బిందువు దగ్గర ఒకటి అనే బిందువు దగ్గర డెల్టాలో ఏవైతే కనెక్ట్ చేస్తున్నాయో ఆ రెండింటి యొక్క కూడిక తీసుకుంటున్నా, రెండింటిని మల్టిప్లై చేస్తున్నా, రైట్? కూడిక అంటే అడిషన్ అనుకుంటా. సో దీన్ని మల్టిప్లై చేస్తున్నా, మల్టిప్లై దేనిదేం చేస్తున్నా, ఆర్ వన్ టూని ఆర్ వన్ త్రీని మల్టిప్లై చేస్తున్నా. డివిజన్ డినామినేటర్లో ఏమి ఇస్తున్నా, అన్నీ ఇస్తున్నా, ఆర్ వన్ టూ ప్లస్ ఆర్ టూ త్రీ ప్లస్ ఆర్ త్రీ వన్. నెక్స్ట్ నాకు ఆర్ టూ కావాలి. ఆర్ టూ అంటే ఈ బిందువు దగ్గర కనెక్ట్ చేస్తున్నది, ఇది కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఆర్ టూ వన్ని ఆర్ టూ త్రీని మల్టిప్లై చేసి డినామినేటర్లో సేమ్ వేసుకోవాలి, ఆర్ వన్ టూ ప్లస్ ఆర్ టూ త్రీ ప్లస్ ఆర్ త్రీ వన్. అట్లాగే ఒకవేళ నాకు ఆర్ త్రీ కావాలనుకోండి, అంటే ఈ బిందువు దగ్గర కనెక్ట్ చేస్తున్న అమర్చుకొనున్న నిరోధ విలువ నాకు కావాలనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఆర్ త్రీ వన్ ఆర్ త్రీ టూ డివైడెడ్ బై ఆర్ వన్ టూ ప్లస్ ఆర్ టూ త్రీ ప్లస్ ఆర్ త్రీ వన్. సో ఇప్పుడు డెల్టాలో ఉన్నదాన్ని స్టార్లోకి ఎట్లా మార్చుకోవాలన్నది చూసినాం. నెక్స్ట్ వీడియోలో స్టార్లో ఉన్నదాన్ని డెల్టాలోకి ఎట్లా మార్చుకోవాలో షార్ట్ ట్రిక్ అర్థం చేసుకుందాం.